హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చుక్కకూర అలసందల కర్రీ చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఏం మసాలాలు ఏమి ఉండవండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. తొందరగా కూడా చేసుకోవచ్చు. తయారీ విధానము వచ్చినవి చుక్కకూర, అలచందలు, ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి. ఇవి కావాల్సిన పదార్థాలు. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను, జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. తర్వాత టమోటా ముక్కలు వేస్తున్నాను. వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము. ఈ చుక్కకూర అలసందల కర్రీలో ఎటువంటి మసాలాలు ఉండవండి. చాలా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా మగ్గిన తర్వాత చుక్కకూర వేస్తున్నాను. నేను ఒక కట్ట చుక్కకూర తీసుకున్నానండి. ఈ విధంగా కుక్కర్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. తర్వాత అలచందలు వేస్తున్నాను. ఈ విధంగా అన్ని అలచందలు వేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వీటన్నింటినీ ఒకసారి కింది నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ కూడా ఏమి వేయనవసరం లేదండి. మనం సాల్ట్ వేసాం కదా, దాంతోనే ఇవి అలచంద గింజలు ఉడికిపోతాయి. తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మొత్తం బాగా ఇది కూడా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ అలాగే పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మీద తీసాను. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కర్రీ. ఇప్పుడు మనం పప్పుగిత్తి తీసుకొని వీటినంతా బాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా టేస్టీ చుక్కకూర అలచందల కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.